Hello friends, in today's lecture we are going to discuss about which branch to choose among different computer science related branches we have. So already din meeda manam oka rendu video chesamandi CSE versus IT ani clarity kosamu oka video discuss chesam mundu adi chudandi tarvata CSE versus IT versus CSE specializations versus specialization branches veetu madhyana differences enti anadu kuda manam clear ga discuss chesam. So ఆ రెండు వీడియోలు చూస్తే దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఈ వీడియోలు మనం డిస్కస్ చేస్తాం. సో అవి రెండు చూడకుండా మీరు డైరెక్ట్ గా ఈ వీడియో కనుక చూసారంటే మీకు అంత అర్థం కాదు. ఏదో ఊరికిన మీరు ఒక క్వశ్చన్ ఏ బ్రాంచ్ తీసుకోవాలంటే నేను చెప్పినట్టు ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. సో అందుకని ముందు మీరు ఆ రెండు వీడియోలు చూడండి. చూసి ఒక క్లారిటీ వచ్చినాక ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది ఆ వీడియోస్ యొక్క నాలెడ్జ్ మీకు ఉందనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఆ రెండు వీడియోలకి నేను ఆ వీడియో లింక్లు ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఓకే, లెట్ అస్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము మొత్తం ఉండే బ్రాంచ్లు అన్నింటిని కూడా మనము ఒక ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న బ్రాంచ్ అనమాట ఇది. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది 2000s నుంచి ఉంది. ఓకే, 22 ఇది కూడా 20 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇది మోర్ దాన్ 30 ఇయర్స్ నుంచి ఉంది. ఈ ఐటీ అనేది మోర్ దాన్ 20 ఇయర్స్ నుంచి ఉంది. సో ఈ సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇవన్నీ కూడా 2020లో వచ్చాయనమాట. సో ఈ బ్రాంచ్లన్నీ కూడా, సో ఈ సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇవన్నీ కూడా 2020 ఇయర్లో వచ్చాయి. సో ఈ ప్యూర్ స్పెషలైజేషన్ కోర్సెస్ 2021 అంటే లాస్ట్ ఇయర్ వచ్చాయన్నమాట ఇది. సో అంటే మీరు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం మనం ఆల్రెడీ ఆ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సో సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది సిఎస్సి అనే పదం మీ డిగ్రీలో రావాలి. సిఎస్సి వచ్చి బ్రాకెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని వస్తుంది. లేకపోతే సిఎస్సి అని వచ్చి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి మీకు స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అని వస్తుంది. లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటీ. సో ఇటువంటివన్నీ కూడా సిఎస్సి అనే పదం ఉండే మీ డిగ్రీ సర్టిఫికెట్లో సిఎస్సి అనే పదం ఉండే బ్రాంచెస్ అనమాట. మనం ఇవన్నీ కూడా థర్డ్ కేటగిరీలో ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి సిఎస్సి, సెకండ్ కేటగిరీ వచ్చేసి ఐటీ. సో ఇది థర్డ్ కేటగిరీ వచ్చేసి సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఫోర్త్ కేటగిరీ అంటే ప్యూర్ స్పెషలైజేషన్ కోర్సెస్. ఇవి లాస్ట్ ఇయర్ వచ్చాయి అంటే ఇంకా సిఎస్సి అనే పదం మీ సర్టిఫికేట్లో ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని ఉంటుంది. సో ఈ నాలుగు గ్రూపుల్లో మనం ఇప్పుడు కంపారిజన్ ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రియారిటీ ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్లో టు చూస్ ద బ్రాంచ్ అంటే ఇవి రకరకాలుగా ఉంటుందండి. అంటే మనము ఒక నేను చెప్తే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఇంకొకళ్ళు చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది, లేకపోతే మీరు అనలైజ్ చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. కానీ ఒక బ్రాడ్ ఐడియాకి రావాలి మీరు. బ్రాడ్ ఐడియాకి వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ మస్ట్ బి వర్స్. ఎందుకంటే మీ కెరీర్ అనేది మీరు బాగా అనలైజ్ చేసి డిస్కస్ చేసి బాగా థింక్ చేసి ఈ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నేను చెప్పానను లేకపోతే ఇంకొకరు చెప్పారని మాత్రం మీరు చూసుకోవద్దు. కాకపోతే నేను ఇచ్చే ఇన్పుట్ తీసుకోండి, ఆ ఇన్పుట్ని కంపేర్ చేయండి, దాన్ని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి అనలైజ్ చేసిన తర్వాత రకరకాల ఇన్పుట్స్ తీసుకోండి ఇదే రకంగా. దెన్ ఫైనల్ డిసిషన్ మస్ట్ బి వర్స్. సో లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం. సో ఈ ప్రియారిటీ అనేది ఏ రకంగా చేయొచ్చు అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం చూస్తే ఒక ప్రియారిటీ వస్తుంది. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ చూసామంటే ఒక రకమైన ప్రియారిటీ వస్తుంది. లేకపోతే మీ గోల్ ఏంటి, అసలు హైయర్ ఎడ్యుకేషన్ పోదలుచుకున్నారా, లేకపోతే రీసెర్చ్ సైడ్ వెళ్ళదలుచుకున్నారా, లేకపోతే బీటెక్ తోటి ఆకేస్తారా, దాన్ని బట్టి కూడా ఒక ప్రియారిటీ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా నేను బీటెక్తో ఆపేస్తాను, నాకు జాబ్ మాత్రము లేకపోతే ప్లేస్మెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నప్పుడు, అంటే బీటెక్తో ఆపేసి ఓన్లీ జాబ్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నప్పుడు మీకు ఇంకొక ప్రియారిటీ వస్తుంది. లేదా పర్సనల్ ఇంట్రెస్ట్, సార్ ఇది యాక్చువల్ ప్రియారిటీ అవ్వచ్చు బట్ నాకు దీంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మీ ప్రియారిటీ మారిపోతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి రకరకాల ప్రియారిటీస్ ఉంటాయి. అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ యువర్ ఫైనల్ డిసిషన్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. అంటే జస్ట్ టాప్ కాలేజెస్ చూద్దాము, సిబిఐటి, బిఎన్ఆర్, ఇవి రెండే కదా అందరూ ఎక్కువగా మాట్లాడేది. సో ఈ రెండు కాలేజీల గురించి మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాము.
సిబిఐటి చూస్తే ఓసీ కేటగిరీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి ఇప్పుడు. సో మన డిస్కషన్ లో ఓసీ కేటగిరీ అంటే గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి. సో లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చిందంటే సిఎస్ఈ 18-11 కాగిపోయింది సిబిఐటి లాస్ట్ ఇయర్. అదే సిఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే 19-11 కాగిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే 4175 కాగిపోయింది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇది వచ్చేసి 4596 వరకు వచ్చింది. అదే ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే 4731 వరకు వచ్చిందండి. సో ఇవన్నీ కూడా నేను ఒక ర్యాంక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాను. సో ఈ ర్యాంక్స్ అన్ని కూడా చూడండి ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో దీని ప్రకారము యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా అంటే ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఒక ఐడియా కట్ ఆఫ్ ప్రకారం సిబిఐటీలో ఏ విధంగా పిల్లలు చేరారు. సో 18-11 నుంచి 4731 వరకు మనకు కంప్యూటర్ సైన్స్ కానీ రిలేటెడ్ బ్రాంచెస్ వరకు డిస్కస్ చేస్తున్నాం మనం అంతే. తర్వాత ఈసీఈ ట్రిపుల్ అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేస్తాం. సో అదే విఎన్ఆర్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో సిఎస్ఈ అనేది ఓసీ కేటగిరీ 3093 వరకు వచ్చింది. అదే సిఎస్ఈ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే 3396 వరకు వచ్చింది. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ నెక్స్ట్ 4600 కాగిపోయింది. సో ఇది కూడా ర్యాంక్స్ అన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే మనం ఇక్కడ తీసుకుంటున్నా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నెక్స్ట్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తర్వాత ఏఐడి వచ్చేసింది అంటే ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచ్ మధ్యలో వచ్చేసింది అన్నమాట ఇక్కడ. అదే తర్వాత సిఎస్ఈ విత్ డేటా సైన్స్ ఇది సిఎస్ఈ అనే పదం సర్టిఫికేట్లో ఉంటుంది, డేటా సైన్స్ తీసుకున్నారంటే 4750 వరకు వచ్చింది. అదే సిఎస్ఈ ఐఓటీ తీసుకున్నారంటే 5616 వరకు వచ్చింది. అదే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నారంటే 6647. సో ఇక్కడ చూడండి ఈ రెండు కాలేజీల్లోనే మీకు కట్ ఆఫ్ ప్రకారం చూస్తే ఈ ప్రియారిటీ అనేది మారిపోయింది. ఇక్కడేమో ఐటీ చివరి అనమాట లాస్ట్ ర్యాంక్ ఐటీ బ్రాంచ్లో వచ్చింది విఎన్ఆర్లోకి వచ్చేసరికి. సిబిఐటీలో వచ్చేసరికి ఐటీ అనేది 4175 ఆగిపోయింది. ఈ ఏఐడిఎస్ అనేది లాస్ట్ పిల్లలు అంటే పెద్ద ర్యాంక్ ఉన్న పిల్లలు చేశారనమాట. వేరే విఎన్ఆర్లో తీసుకుంటే అదే ఏఐడి మధ్యలో చేశారు. సో ఆ విధంగా కట్ ఆఫ్స్ కూడా కాలేజీకి అంటే పిల్లలకి మారిపోతుంటాయన్నమాట. ఇది ఒకళ్ళే చెప్పినట్టు చేరడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మీరు డెసిషన్ తీసుకోవాలి. సో మనము అండి ఇప్పుడు అసలు రకరకాల ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి అసలు బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సో ఇందాక చెప్పినట్టు కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం ఇప్పుడు డిస్కస్ చేస్తాం రెండు కాలేజీలు. అదేవిధంగా మీరు నాలుగు కాలేజీలు తీసుకుంటే నాలుగు రకాల ప్రియారిటీస్ అనేటివి వస్తాయి. సో ఇప్పుడు నా ఐడియా ఏంటంటే నేను ఎడ్యుకేషన్ పరంగా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఎవరన్నా రీసెర్చ్ పరంగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మాత్రం వాళ్ళకి నేను ఇచ్చే ప్రియారిటీ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరండి. దీంట్లో ఎవరికి కూడా కన్ఫ్యూజన్ ఉండదు, డౌట్ ఉండదు. సో నెక్స్ట్ ఐటీ చేరమని నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం మనం 85% వరకు ఈ రెండింటి సిలబస్ సేమ్ ఆల్రెడీ మనము చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ఇంకా ఒక కాలేజీని బట్టి కూడా మీకు 86-85 కూడా కాదు 87% కూడా మా సేమ్ ఉంటుంది. కొన్నిట్లో 87-88% కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాదాపు సిలబస్ సేమ్. అందుకని మీరు సెకండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాలన్నా లేదా రీసెర్చ్కి పోవాలన్నా కూడా ఇది బెస్ట్ బ్రాంచ్ అవుతుంది అనేది నా ఐడియా. ఆల్రెడీ మనము లాస్ట్ టైం డిస్కస్ చేసాం, మళ్ళీ అదే పాయింట్ ఇప్పుడు రిపీట్ చేయడం. ఇందుకు ఎవరైనా గేట్ ఎగ్జామ్ రాయాలన్నా లేకపోతే ఎంఎస్కి వెళ్ళాలన్నా దాంట్లో ఆ గేట్ ఎగ్జామ్ సిలబస్ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసాము. సో మీరు సిఎస్ఈ కానీ ఐటీ కానీ తీసుకుంటే ఈ గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్కి వెళ్ళినా లేకపోతే మీరు ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేయాలని అనుకున్నా అప్పుడు మీకు ఈ రెండు బ్రాంచ్లు యూజ్ అవుతాయనేది నా ఉద్దేశం. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే లేదా రీసెర్చ్కి వెళ్ళాలంటే లేదు తర్వాత ఈ రెండింటి తర్వాత ఏంది స్పెషలైజేషన్. ఎందుకంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఆల్రెడీ ఒక స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసేసుకున్నారు, ఇంక దాని నుంచి మీకు డైవర్సిటీ అని ఉండదు అంటే చాయిస్ ఉండదు. సపోజ్ ఏఐఎంఎల్ తీసుకున్నా అనుకోండి ఇంకా మీరు మొత్తం కూడా ఏఐఎంఎల్లోనే ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ లేదా డేటా సైన్స్ తీసుకున్నా అనుకోండి ఆ డేటా సైన్స్లోనే మీరు ఉండిపోవాలన్నమాట. అదే సిఎస్ఈ కానీ ఐటీ కానీ తీసుకున్నారంటే మనకి చాయిస్ అనేది మన చేతిలో ఉంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయేకి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది
డిఫరెంట్ స్పెషలైజేషన్స్ గురించి కూడా మీరు చదువుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక సబ్జెక్ట్ చదువుతారు, అట అన్ని సైబర్ సెక్యూరిటీ గురించి ఒక సబ్జెక్ట్ చదువుతారు, అట రకరకాల స్పెషలైజేషన్స్ గురించి ఒక క్లియర్ ఐడియా తోటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు కరెక్ట్ స్పెషలైజేషన్ అనేది ఎంటెక్లో కానివ్వండి లేకపోతే ఎంఎస్లో కానీ నుండి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని సిఎస్ఈ కానివ్వండి, తర్వాత ఐటీ తీసుకోండి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా రీసెర్చ్కి వెళ్ళాలన్నా తర్వాత సిఎస్ఈ స్పెషలైజేషన్ తీసుకోండి. అంటే ఉండే బ్రాంచ్ల్లో మనం కంపారిజన్ చేస్తున్నాం, లాస్ట్ ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్. సో ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే ఏఐడి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, లేకపోతే ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది రాదండి పదం. రానప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ అయితే దాదాపు 70% సిఎస్ఈ సిలబస్ఏ ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ అందుకని ఇది ఇచ్చాము. సో దీనికి సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కి కంప్లీట్ సిలబస్ అయితే నాట్ అవైలబుల్. నేను ఎక్స్పెక్ట్ చేసేది 60% వరకు సేమ్ ఉండొచ్చు, ఈవెన్ 55% కూడా ఉండొచ్చు సిఎస్ఈతో సేమ్, అంటే సిఎస్ఈ సిలబస్తో కంపేర్ చేస్తే. అందుకని హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నప్పుడు సిఎస్ఈ ఫాలోడ్ బై ఐటీ, తర్వాత సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్. ఈ సిఎస్ఈ స్పెషలైజేషన్లో మళ్ళీ ఆర్డర్ అనేది మనం ఊరికే లాస్ట్లో ఒక స్లైడ్లో డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ మాత్రం స్పెషలైజేషన్ బ్రాంచెస్ అండి. తర్వాత అట్లా కాదు సార్, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేయడము, లాస్ట్ కామెంట్స్లో అడుగుతున్నారు సార్ నాకు హైయర్ ఎడ్యుకేషన్ అంటే నేను ఎంటెక్కి వెళ్ళున్నాను జాబ్ వచ్చేది చెప్పండి, కాలేజ్ బ్రాండ్ వద్దు ఏమొద్దు, మంచి కాలేజ్ లేకపోతే మంచి జాబ్ రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికని ప్యూర్గా మీ గోల్ జాబ్స్ మాత్రము లేకపోతే ప్లేస్మెంట్స్ మాత్రమే అనిగానే అయితే హైయర్ ఎడ్యుకేషన్కి నేను అసలు వెళ్ళను అని క్లియర్గా తెలిస్తే, కొంతమంది ఏంటంటే సెకండ్ ఇయర్ అయిన తర్వాత గేట్ రాద్దాము లేకపోతే ఎంఎస్ వెళ్దాము అప్పుడు అంటారు, ఇప్పుడేమో ఐడియా ఉండదు అప్పుడు మళ్ళీ మారుతుంటారు. ఇప్పుడు కనుక క్లారిటీ ఉంటే నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళను, నేను ఎంటెక్కి వెళ్ళను, నేను ఎంఎస్ చెయ్యను, నేను బీటెక్తో ఆపేసి నేను మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను అని కానీ అయితే అప్పుడు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఈ ఉంటుంది. సిఎస్ఈ ప్రతి దాంట్లో సిఎస్ఈ నేను దాంట్లో డౌటే లేదు, నా అనాలిసిస్ ప్రకారం మీకు ఏదైనా మార్పు ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షను సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇచ్చిన ఐటీ ఇచ్చిన రెండు ఒకటి అనేది నేను అనుకుంటున్నానండి. సో సెకండ్ ఆప్షన్ అనేది ఇంకా ఇది మీ ఇంకా ఏ కాలేజ్లో మంచి కాలేజ్లో వస్తుందా లేదా అనే దాన్ని బట్టి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ కన్నా వెళ్ళండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్నా వెళ్ళండి. ఇక్కడ కాలేజీకి కొంచెం ప్రియారిటీ ఇవ్వచ్చు, మీరు ఆప్టిమైజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేసేటప్పుడు మంచి కాలేజా లేదా అనేది దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీలో ఎంచుకోవచ్చు అనమాట. సో సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్ ఐటీ రెండు కూడా ఒకటే అనేది నా ఉద్దేశం, దాంట్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం మీరు అటు ఇటు చేసుకోండి. తర్వాత లాస్ట్ ప్రియారిటీ అనేది స్పెషలైజేషన్ ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ ఏఐటీ కానీ ఏఐఎం మనం ఇందాక నుంచి చెప్తున్నాం. జస్ట్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే ఇవన్నీ ఇట్లా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే పదం రాని అనమాట. సో ఇది సెకండ్ ఇది అనమాట, అంటే ఓన్లీ జాబ్ మాత్రమే వెళ్తాను అని క్లారిటీతో ఉన్న వాళ్ళ కోసం ఇది ఇస్తున్నాను. సార్ ఈ రెండేనా అంటే నేను రెండు ఇచ్చానండి, మిగతావి మీరు అనలైజ్ చేయండి, నేను అదే ఇందాక చెప్తున్నాను. సో మిగతావి అనేది ఇక్కడ చూడండి. సో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు మారిపోతుంది, అంటే నాకు ఎలక్ట్రానిక్ సిస్టము నాకు ఎలక్ట్రానిక్స్ బాగా ఇష్టం అన్నప్పుడు నువ్వు ఐటీ కన్నా కూడా ముందు సిఎస్ఈ స్పెషలైజేషన్లోకి వెళ్ళి ఆ సిఎస్ఈ స్పెషలైజేషన్లో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టైల్లో మనం డిస్కస్ చేద్దాం ప్రియారిటీ అమాంగ్ స్పెషలైజేషన్స్. సో ఇది ఈ ప్రియారిటీ అమాంగ్ స్పెషలైజేషన్స్ అనేది క్లారిటీ తోటి క్లియర్గా మీరు కొంచెం అనలైజ్ చేసి తీసుకోవాల్సిన డెసిషన్ అండి. ఎందుకంటే నేను ఒక ప్రియారిటీ ఇస్తున్నాను, దాన్ని మీరు బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు, మీరైతే కొంచెం అనలైజ్ చేయండి. సో జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తుండేది లేకపోతే డిమాండ్ బాగా ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఫ్యూచర్లో డేటా సైన్స్కి బ్రహ్మాండమైన డిమాండ్ రాబోతుంది అనేది చాలా ఆర్టికల్స్లో చూశారండి. సో ఈ రెండు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వచ్చు అనేది నా ఐడియా. లేదు నా ఐడియా ముందు చెప్తాను, తర్వాత మీరు కాలంటే మార్చుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ. సార్ ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే నేను ఈ నాలుగుటి గురించి చెప్తున్నానండి, మిగతా అన్ని కూడా మీరు అనలైజ్ చేయాలి. అదే సిఎస్ఈ విత్ ఐఓటీ అనేది ఫోర్త్ కింద మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్లా కాకుండా సార్ నాకు ఎలక్ట్రానిక్స్ చాలా ఇంట్రెస్ట్, అట్నే కంప్యూటర్ సైన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని ఎవరినన్నా అనుకోండి, అప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఏం చేయొచ్చు అంటే సిఎస్ఈకి విత్ ఐఓటీకి వెళ్ళచ్చు. ఎందుకంటే ఐఓటీలో ఎక్కువ పార్ట్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం క్లియర్గా. సో నాకు ఎలక్ట్రానిక్స్ ఇష్టం ఉందంటే ఈ సిఎస్ఈని మీరు తీసుకెళ్ళి ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దాని దగ్గర పెట్టేయచ్చు.
అసలు నాకు తెలిసి నన్ను అడిగి అంత బాగా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఇంట్రెస్ట్ ప్రకారం పోవాలండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ బాగా ఉంటే ఎంత కష్టపడినా కూడా మీకు కష్టం అని అనిపించదు, మీరు సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇంట్రెస్ట్ ప్రకారం పోవాలి. సో ఇంట్రెస్ట్ ప్రకారం ఈ స్పెషలైజేషన్స్ అన్నింటినీ కూడా నేను ఇచ్చిన ఆర్డరే కరెక్ట్ అని అనుకోవద్దు. ఈ ఆర్డర్ని మీరు అటు ఇటు మార్చుకోవచ్చు. ఏమీ ఐడియా లేదు, నేను ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలన్న వాళ్ళకి నేను ఒక బ్రాడ్ ఐడియా అనేది ఇస్తున్నాను అనమాట. సో తర్వాత వీటిని బట్టి మీకు వచ్చే కాలేజీని బట్టి కూడా మీరు ఈ బ్రాంచ్ని అటు ఇటు కొంచెం చేసుకొని మీరు వైస్ డెసిషన్కి రండి. తర్వాత వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, అంటే మీరు చేరే కాలేజీ గురించి ఒకసారి అనలైజ్ చేసి ఆ కాలేజీకి వెళ్ళి చెక్ చేసి. ఎందుకంటే అండి ఈ సిఎస్ఈ కానివ్వండి ఐటీ కానివ్వండి ఇవి ఏంటంటే ఒక 25-30 ఇయర్స్ నుంచి ఉన్న బ్రాంచెస్. సో వాటిల్లో మీకు ఫ్యాకల్టీకి ఏమి ఇబ్బంది ఉండదు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సో అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు మనం జస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు అని కాదు, ఫ్యాకల్టీ ఉంటారు కానీ వెరీ గుడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. ఈ కొత్త కొత్త బ్రాంచెస్కి కొత్త కొత్త సబ్జెక్ట్స్కి ఏంటంటే ఫ్యాకల్టీ ఉంటారు కానీ బ్రహ్మాండంగా చెప్పే ఫ్యాకల్టీ అనేది ప్రస్తుతానికి ఉండదు. తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత అనుకోండి అప్పుడు వాటికి కూడా మంచి ఫ్యాకల్టీ తయారవుతారు. కానీ ప్రస్తుతానికి యావరేజ్ కాలేజెస్లో కానివ్వండి బిలో యావరేజెస్ కాలేజెస్లో కానివ్వండి ఈ బ్రహ్మాండమైన మంచిగా టీచ్ చేసే వెరీ గుడ్ ఫ్యాకల్టీ అనేది అంత ఉంటారని నేను అనుకోను. అందుకని మీరు టాప్ కాలేజెస్లోకి వెళ్ళారనుకోండి వాళ్ళు సంహవ్ ఆర్ అదర్ దే వుడ్ ట్రై టు బ్రింగ్ గుడ్ ఫ్యాకల్టీ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో అందుకని అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది కూడా వన్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ యు నీడ్ టు కన్సిడర్. సో అందుకని నేను చెప్పేది కట్ ఆఫ్స్ ప్రకారము బ్లైండ్గా వెళ్ళద్దు. అదేవిధంగా మీరు నేను ఇచ్చిన హైయర్ ఎడ్యుకేషన్కి అయితే నేను ఒకటి ఇచ్చాను అది ఆలోచించండి. అదే జాబ్స్కి అయితే నేను ఇంకొక ప్రియారిటీ ఇచ్చాను అది ఆలోచించండి. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మీరు అన్ని కూడా అనలైజ్ చేసి మీరు ఒక ప్రియారిటీ ఫ్రేమ్ చేసుకోండి. లేదా మీకు వచ్చే కాలేజీని బట్టి కూడా నేను అదర్ ఫ్యాక్టర్స్ అని అక్కడ రాశాను. అదర్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఒక కాలేజీలో వస్తుంది అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, లేదు అని అన్నారనుకోండి అప్పుడు మంచి జనరల్గా సిఎస్సీ ఐటీకి అయితే మంచి ఫ్యాకల్టీ గ్యారంటీ ఉంటారండి. 20-25 ఏళ్ళ నుంచి ఉన్న బ్రాంచ్ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ చెప్పే ఫ్యాకల్టీ బ్రహ్మాండంగా ఉంటారు, దాంట్లో డౌట్ ఉండదు. కానీ కొత్త బ్రాంచ్లు కానివ్వండి కొత్త సబ్జెక్ట్స్ కానివ్వండి చెప్పే ఫ్యాకల్టీ 4-5 ఇయర్స్ వరకు మాత్రం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు అది ఆ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తూ మీరు మీ ఓన్ ప్రియారిటీ లిస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవాలి. అంతేగాని సమ్ ఎక్స్ చెప్పారు, సమ్ వై చెప్పారు, సమ్ జెడ్ చెప్పారు అనేది మాత్రం దాన్ని బట్టి బ్లైండ్గా మీరు డిసిషన్ తీసుకోవద్దు. యు టేక్ ద ఇన్పుట్స్ from different sources and final decision must be yours so that మీ కెరీర్ అంతా కూడా ఈ 4 ఇయర్స్ని బట్టి డిపెండ్ అయ్యింటుంది. కాబట్టి సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. మీకు గన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.